हाय फ्रेंड्स, वेलकम टू राम हाउस कंस्ट्रक्शन यूट्यूब चैनल। फ्रेंड्स, ईरोजु 24x50 साइज रेंडे साउथ फेसिंग हाउस चूद्दाम। फ्रेंड्स फ्रेंड्स इंटि बयटैते मनं उन्नामु। इदि एलिवेशन अयिते मीरु चूडोच्चु। फ्रेंड्स इदि एलिवेशन चाला डीसेंट गा सिंपल गा अयिते उन्नदि। इंटि बयटैते मनं उन्नाम। फ्रेंड्स इंटि लोपलिकि वेल्लैते मनं मिगता विषयालनु मात्लाडुकुंदाम। इंटि बयटैते वरंडा अयिते इदि। फ्रेंड्स फ्रंट ईस्ट फेस ईस्ट साइड कॉरिडोर 2.5 साइज कॉरिडोर इच्छा। फ्रेंड्स इकड़ा मेरे चूड़ो वरंडा बैठे उन्ना एलिवेशन टाइल्स चूड़ो। फ्रेंड्स इतना विंडो इच्छा डोर की रेंडु वैपुला रेंडु किटिकीलु इच्छा। फ्रेंड्स इदैते वरंडा। फ्रेंड्स 5x20 साइज उंटुंदी। इदि చిన్న అలమరైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ నైట్ సైడ్లో కరెక్ట్గా స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ దీనికి జింక్ పైపులతో అయితే సైడ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్కి ఇది. ఫ్రెండ్స్ టేక్వుడ్తో చేసింది డోర్ అయితే. గుమ్మాలు కూడా కరెక్ట్గా టేక్వుడ్తో మంచి క్వాలిటీతో అయితే చక్కగా చేయించారు. ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ ఉన్న టేక్వుడ్ కర్రతో యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ డోర్స్ ఉన్నాయి టోటల్గా ఇంటి మొత్తానికి మంచి క్వాలిటీతో అయితే యూజ్ చేశారు ఈ టేక్వుడ్తో. ఇప్పుడు హాల్ రూమ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్ లివింగ్ హాల్ రూమ్కి ఇప్పుడు 8x11.9 ఇంచులు. ఫ్రెండ్స్ ఇది ఈ హాల్ రూమ్ అయితే ఎంట్రన్స్ హాల్ ఇదైతే. హాల్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ హార్చ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ పెయింట్ అయితే కర్రమ వుడ్ మోడల్ అయితే వేశారు. ఫ్రెండ్స్ ఇది ఇది సిమెంట్తో టోటల్గా చేసింది. ఇది కలర్ అయితే వేశారు అంతే. ఇది మెయిన్ హాల్. ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ కిటికీ అయితే ఇచ్చారు. ఇది పూజ రూము. ఈ పూజ రూమ్ సైజ్ చూసుకుంటే 3x4.9 ఇంచులు ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే చిన్న రూమ్ అయితే కట్టారు సపరేట్గా. దీనికి గుమ్మం అయితే వేశారు. ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ చూడొచ్చు. ఇక్కడ సింపుల్గా అయితే వేశారు. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అలమరి అయితే ఒకటి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా చూడొచ్చు మీరు. ఈ టేక్వుడ్తో కరెక్ట్గా చేసిన గుమ్మం ఇది. చాలా క్వాలిటీతో అయితే నెంబర్1 కర్రతో అయితే చేశారు ఇది. ఇక్కడ డోర్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ డోర్ డిజైన్ చూడండి. ఫ్రెండ్స్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా నుక్కుగా ఉంది. చాలా బాగా ఫినిషింగ్ అయితే చేశారు. ఇప్పుడు మెయిన్ రూమ్కి అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఫ్రెండ్స్ ఇది మెయిన్ రూమ్. ఇది ఇది మాస్టర్ బెడ్రూము. 10x11.9 ఇంచులు ఇదైతే. ఇక్కడ చిన్న అలారం అయితే పెట్టారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టోటల్గా వెట్రఫిట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చాలా చక్కగా అయితే వేశారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కిచెన్ రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ
కిచెన్ రూమ్లో మీద సజ్జ అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫారం, కిచెన్ వాల్ టైల్స్ కూడా చాలా చక్కగా డీసెంట్గా ఉన్నాయి. చిన్న విండో అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, డిజైన్ టైల్స్ చాలా చక్కగా అయితే ఉన్నాయి. కిచెన్ రూమ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, 8.5x10.5 సైజ్ ఇది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు చిన్న డైనింగ్ సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇది టేక్ వుడ్తో కర్ర అయితే, ఇద్దరు మనుషులు భోజనం చేయడానికి అయితే చాలా చక్కగా డీసెంట్గా ఉంటుంది. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కాకుండా కిందకి మీదకి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 10.5x10.5 సైజులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చిన్న అలమర అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విండో అయితే ఇచ్చారు ఈ రూమ్కి, చిన్న విండో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన బయట వరండాకి అయితే లాస్ట్ ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ టాయిలెట్ అయితే ఒకటి ఉన్నది చూద్దాం ఫ్రెండ్స్. టాయిలెట్ చిన్న గ్యాప్ అయితే విడిచిపెట్టారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ వాస్తుపరంగా కరెక్ట్గా తగలకుండా అయితే గ్యాప్ అయితే విడిచిపెట్టారు. ఇక్కడ మన డోర్ తీసి లోపలికి అయితే ఒక చూద్దాం. బాత్రూమ్ చాలా చక్కగా అయితే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది బాత్రూమ్ సైజ్ వచ్చేసి 5x7.5 సైజ్ ఫ్రెండ్స్. ఇది టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ సైజ్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ ఇంటి మొత్తం సైజ్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూడొచ్చు ఇంటి కొలతలు మొత్తం ఫ్రెండ్స్. ఇంటి మొత్తం టోటల్ కాస్ట్ అయితే 14,40,000 అయితే అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.